వీడియోలో మనం నుబియా Z60 అల్ట్రా మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. ఈ మొబైల్ని అయితే చైనాలో లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో డిస్ప్లే సైజ్ 6.8 ఇంచెస్, బోయ్ Q9+ OLED డిస్ప్లేని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది 1.5K రిజల్యూషన్ ఉన్న ఎమోలెడ్ డిస్ప్లే. దీంట్లో పిక్సెల్స్ 2480x1116 పిక్సెల్స్ ఉంటుంది. అలాగే 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ ఫాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ని యూజ్ చేయడం జరిగింది. దీంట్లో ర్యామ్ అప్ టు 24 GB దాకా ఉంటుంది. LPDDR5X ర్యామ్ని యూజ్ చేయడం జరిగింది. స్టోరేజ్ అప్ టు 1 TB దాకా ఉంటుంది. దీంట్లో కూడా USF 4.0 స్టోరేజ్ని అయితే యూజ్ చేయడం జరిగింది. బ్యాటరీ 6000mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 80W ఫాస్ట్ ఛార్జింగ్కి అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ మొబైల్ కెమెరా విషయానికి వచ్చేసినట్టయితే ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 12 MP ఉంటుంది. వీళ్ళు ఇన్ డిస్ప్లే కెమెరా అని వీళ్ళు అంటున్నారు. ఇక బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా. ఇది సోనీ IMX800 సెన్సార్తోనైతే రావడం జరుగుతుంది. ఇక ఇది 18mm లెన్స్తోనైతే వస్తుందంట. అలాగే 50 MP ఓమ్నివిజన్ సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది OV50E అనే సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఇది 35mm లెన్స్తోనైతే రావడం జరుగుతుంది. 64 MP ఇది ఓమ్నివిజన్ 64B అనే సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. పెరిస్కోపిక్ లెన్స్ అంటే టెలిఫోటో, 3x ఆప్టికల్ జూమ్ అయితే వస్తుందంట. అలాగే 85mm లెన్స్ని అయితే యూజ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అయితే ఈ మూడు కెమెరాస్లో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుందంట. అంటే వీడియో అనేది స్టేబుల్గా ఉంటుంది. అలాగే 120fps అలాగే 4Kలో వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే దీనికి ఉంటుందన్నమాట. ఇక దీంట్లో అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. Android 14 అలాగే MyOS 14 మీద అయితే రావడం జరుగుతుంది. ఇక దీనికి IP68 రేటింగ్ కూడా ఉంది. అయితే ఈ మొబైల్ యొక్క ప్రైజ్ చూద్దాం. ఇది 12 GB ర్యామ్ అలాగే 256 స్టోరేజ్తో వస్తుంది బేస్ మోడల్. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర 51,100 రూపాయలు అయితే ఇండియాలో పెట్టడం జరిగింది. అలాగే 16 GB ర్యామ్ అలాగే 512 GB స్టోరేజ్ ఉంటుంది. దీని ప్రైస్ 55,840 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. ఇక మరో వేరియంట్ 16 GB ర్యామ్ అలాగే 1 TB స్టోరేజ్ ఉంటుంది. దీని ప్రైస్ 62,970 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. ఇక మరో వేరియంట్ 24 GB ర్యామ్ అలాగే 1 TB స్టోరేజ్ ఉంటుంది. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 71,285 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. ఇక ఈ మొబైల్ యొక్క కలర్స్ చూసుకున్నట్లయితే గెలాక్సీ అలాగే స్టార్ గ్లోరీ అనే ఈ రెండు కలర్స్ వేరియంట్స్ని అయితే ఈ మొబైల్కి తీసుకురావడం జరిగింది. మరి ఈ మొబైల్ స్పెక్స్ ఎలా అనిపించింది, ఒకవేళ ఈ మొబైల్ ప్రైస్ మీకు ఎలా అనిపించింది? ఈ మొబైల్ అయితే దాదాపు మన ఇండియాకు వచ్చే అవకాశం లేదు. కానీ ఇలాంటి ఏ కంట్రీలో లాంచ్ అయినా మొబైల్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.